మన అధికారులందరికీ మనవి. హర్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ విచ్చేసినట్టు తెలుస్తుంది. సమాధి వద్ద కూడా పుష్పాంజలి అర్పించిన తర్వాత నేరుగా ఇక్కడే మన గాంధీ పితామహుడు ఆయన మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర మన హర్ ఎక్సలెన్సీ గవర్నర్ మరియు తదితర డిగ్నిటరీస్ విచ్చేయించున్నారని అందరికీ మనవి చేస్తూ తెలియపరుస్తూ అందరూ అలర్ట్ గా ఉండాలని అధికారులని మనవి చేస్తూ తమరందరూ ఇక్కడ పుష్పమాలలు అందజేసిన తర్వాత మౌనం అనేది పాటించబడుతుంది. 10:59కి సైరన్ మోగించబడుతుంది. 2 నిమిషాలు పాటించాల్సి వస్తుంది మరియు 11:02 ఓన్లీ మళ్ళీ ఒకసారి సైరన్ మోగుతుంది. దాంతోనే రిలాక్స్ అయిపోతుంది సైరన్, మన మౌనం పూర్తి కంప్లీట్ అయిపోతుంది. అందరూ పాటించాలి, అలర్ట్ గా ఉండాలని మనవి చేస్తున్నాను. మన హర్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు విచ్చేయించున్నారు. డిగ్నిటరీస్, అదర్ డిగ్నిటరీస్ మరియు అధికారులు, ఉన్నతాధికారులు, మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఉన్నత అధికారులు కూడా మన మహాత్మా గాంధీ స్టాచ్యూ వద్ద విచ్చేయించున్నారు. అందరూ తమ తమ పొజిషన్స్ తీసుకోవాలని మనవి చేస్తూ మీరందరూ అలర్ట్ గా ఉండాలి అని మనవి చేస్తున్నాను. वैष्णव जन तो तेने कहे जे पीड़ पराई जाने रे. वैष्णव जन तो तेने कहे जे पीड़ पराई जाने रे. पर Thank you.
रघुपति राघव राजा राम।
వందే మాతరమని భారత వర్షంభును.